తెలుగు స్టోరీస్ లైబ్రరీ శ్రోతలకు చిరునవ్వులతో స్వాగతం. మనం మనసారా నవ్వి ఎంతకాలమైంది, మనం మన వాళ్ళను నవ్వించి ఇంకెంతకాలమైంది, మన పెదవుల మీద నవ్వు కనిపిస్తోందా, ఇతరులకు ఆ నవ్వు వినిపిస్తోందా. ఈ సృష్టిలో మనసారా నవ్వగలిగే మనం మనస్ఫూర్తిగా నవ్వుతున్నామా? ఈ ప్రశ్నకు ప్రముఖ రచయిత విజయార్కే గారు చెప్పే సమాధానమే ఈ లాఫింగ్ ట్రీ. ప్రపంచంలో నవ్వు అదృశ్యమైన వరస్ట్ టెన్స్లో సైంటిస్ట్ సాంకేత సృష్టించిన లాఫింగ్ ట్రీ నవ్వు పరిమళాలు వెదజల్లుతోంది. నవ్వు పళ్ళు, నవ్వుల పువ్వులు, ఆ లాఫింగ్ ట్రీ కథ ఏమిటో తెలుసుకోవాలంటే ప్రముఖ రచయిత విజయార్కే గారు 2007 ఆంధ్ర పత్రికలో రాసినటువంటి లాఫింగ్ ట్రీ కామెడీ కథ విని తీరవలసిందే. మీ పెదవుల మీద నవ్వు శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకునే మీ భవదీయుడు శ్రీనివాస్. ఇక లాఫింగ్ ట్రీ చెట్టు నీడలోకి, ఆ కథలోకి వెళ్దాం. రాత్రి పగలు నన్ను వేధించే ఒత్తిళ్ల మధ్య నేను కనీసం నవ్వలేకపోతే మరణించవలసి ఉంటుంది అన్నారు అబ్రహాం లింకన్. అది ఫ్యూచర్ టెన్స్లో ఒకనొక వరస్ట్ టెన్స్. కెరీర్, బిజీ, డబ్బు, పక్కవాడు ఫినిష్ అయిపోవాలనే స్వార్థం, ఫీలింగ్స్తో టెన్స్ని పెదవుల మీద అతికించేసుకుని ఉపయోగం లేని వస్తువు క్రమేపీ అంతరించిపోతుందన్న డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం మనిషి ఉపయోగించడమే మానేసిన నవ్వు క్రమక్రమంగా మానవ జీవితం నుంచి నిష్క్రమించిన ఒకనొక బ్యాడ్ టెన్స్. మరణం అనివార్యమని, క్యాన్సర్ తనను కబళించి వేస్తుందని, గంటల్లో చావు తథ్యమని తెలిసిన ప్రపంచంలోని తన చివరి చిరునవ్వును తన పెదవుల మీదకు తెచ్చుకుని నా మొహంలో నవ్వు చూడాలి అని తప్పించిన నా పద్మక్క చివరి కోరిక ఈ లాఫింగ్ ట్రీ సైంటిస్ట్ సాకేత్. 2036. మమ్మీ, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? తల్లి సునామీని అడిగింది 10 ఏళ్ల బంటి. నవ్వు ఎగ్జిబిషన్కి చెప్పింది తల్లి సునామీ. దాదాపు 32 ఏళ్ల క్రితం సునామీ తల్లి శ్రీలంక వెళ్ళింది. అట్ ద సేమ్ టైం సునామీ ఎంటర్ అయ్యింది. సేమ్ టైం అక్కడే ఆ సునామీ సిట్యుయేషన్ బ్యాక్గ్రౌండ్లో ఈ సునామీని ప్రసవించింది. కూతురికి వెరైటీ కోసం సునామీ అన్న పేరే పెట్టింది. అది సునామీ పేరు వెనక ఉన్న నేమ్ కహానీ. ఇక నవ్వు ఎగ్జిబిషన్ ఏంటమ్మా? మొహాన్ని పెసరట్టు రోస్ట్ చేసి అడిగింది బంటి. ఏమో నాకేం తెలుసు, మీ డాడీని అడిగితే నవ్వు అనే పదం కోసం డిక్షనరీలు వెతికి చూశారు. నవ్వు ఎగ్జిబిషన్ ఏంటి మమ్మీ? మొహాన్ని పెసరట్టు రోస్ట్ చేసి అడిగింది బంటి. ఏమో నాకేం తెలుసు, మీ డాడీని అడిగితే నవ్వు అనే పదం కోసం డిక్షనరీలు వెతికి చూశారు. ఎప్పుడో ఆ పదం దాదాపు 30 ఏళ్ల క్రితం డిక్షనరీలో ఉండేదట. ఆ తర్వాత ఆ పదాన్ని ఎవరో వాడకపోవడంతో పీకి పారేశారట. అడిగిన డౌట్స్ చాలు ఇక పద అంది ఈసారి మొహాన్ని మాడిపోయిన చపాతీలా చేసుకుని. జనం మొహాల మీద నవ్వు కండరాలు ఎప్పుడో అంతర్ధానమైపోయాయి. అసలు నవ్వే తెలియకుండా పోయింది. ఇలాంటి సిట్యుయేషన్లో ఎవరో తెలివైన బిజినెస్ మ్యాన్ నవ్వు ఎగ్జిబిషన్ పెట్టాడు. జనం విరగబడ్డారు. ఒక 55 ఏళ్ల శాల్తి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు నవ్వు ఎగ్జిబిషన్. దాదాపు 30 ఏళ్ల కిందట నవ్వు అనేది మన బాడీలో ముఖ్యంగా పెదవుల మీద ఉండేది. అతను చెప్పటం ఆపి ఎలా నవ్వాలో తెలియక మొహం మార్చుకుని జనం వైపు చూశాడు. ఈజ్ ఇట్ ట్రూ? నిజమా? నవ్వెలా ఉంటుందబ్బా? జనంలో క్యూరియాసిటీ. ఎస్, అంతెందుకు? చాలా 100 సంవత్సరాల క్రితం మన ఒంటి మీద మొత్తంగా వెంట్రుకలు ఉండేవట. అవి ఉపయోగంలో లేకుండా పోవడంతో క్రమేపీ అంతరించి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి అని ఆగి, సీ దీస్ పిక్చర్స్, దాదాపు 50 ఏళ్ల క్రితం సినిమా స్టిల్స్, అప్పట్లో కస్తూరి శివరాం, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, రాజబాబు వంటి హాస్యనటులు ఉండేవాళ్ళు. వీళ్ళు తమ నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించేవాళ్ళు. వాళ్ళ పోస్టర్స్ జనం వింతగా చూస్తున్నారు. నవ్వు ఎక్స్ప్రెషన్స్తో ఉన్న ఫోటోలు గమ్మత్తుగా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోని స్టిల్స్ అవి. కొందరు అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెస్ చేయబోయి నవ్వు కండరాలు లేకపోవటం వల్ల అబ్బా అంటూ బాధతో వెలవెల్లాడిపోయారు. అప్పట్లో హాస్య చిత్రాలు కూడా ఉండేవి, నవ్వును విరివిగా ఉపయోగించేవారు. మీకు విషయం తెలుసా? అప్పట్లో అంటే 30 ఏళ్ల క్రితం వరకు కూడా లాఫింగ్ క్లబ్బులను ఉండేవి.
ఆ క్లబ్లో చేరిన వాళ్ళు రోజు నవ్వు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. అంటే 30 ఏళ్ల కిందట క్లిప్పింగ్స్ చూపించాడు. ఆ తర్వాత మరికొన్ని సినిమా నటుల ఫోటోలు. వీళ్ళు 30 ఏళ్ల క్రితం హాస్యనటులు. కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుధాకర్, సునీల్, ఎల్బి శ్రీరామ్, ఇలా చాలామంది. ఆ తర్వాత నవ్వు మాయం అవ్వటం, జనం నవ్వును మర్చిపోవటంతో ఆ సినిమాలు, సినిమాల్లో కామెడీ మాయమైంది. వీళ్ళు ఆ క్యారెక్టర్స్ చేయటం మానేశారు. వీరిలో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగాను, విషాద పాత్రల ఆర్టిస్టులుగాను సెటిల్ అయిపోయారు. ఇక బంటి ఆ ఎగ్జిబిషన్ని విచిత్రంగా చూస్తోంది. ఆమెకు తరచూ నవ్వు అనే పదం వినపడుతోంది, కానీ కనిపించడం లేదు. ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళంతా అదే విషయం చర్చించుకుంటున్నారు. అదే రోజు దినపత్రికల్లో ఒక మూల పడ్డ చిన్న వార్త ఎవరిని ఆకర్షించకపోయినా అదే ఆ ఓ రోజు సంచలనం సృష్టిస్తుందని ఆలస్యంగా తెలిసింది. కనుమరుగైన నవ్వును కనిపెట్టే ప్రయత్నంలో ఒక యువ సైంటిస్ట్ అన్న వార్తాంశం అది. విశాలమైన ల్యాబ్లో రకరకాల చెట్లున్నాయి, అన్నీ బోన్సాయి వృక్షాలున్నాయి. గాజు బీకర్లు, వాటిలో రసాయనాలు, టేబుల్ మీద కంప్యూటర్, వీటన్నిటి మధ్య సాకేత్. ఒక్క క్షణం అతని మొహంలో గొప్ప ఫీలింగ్. దాదాపు 30 ఏళ్ల కిందట కనుమరుగైన ఆనందాన్ని, నవ్వును అతి కష్టం మీద ఎంతో ఇష్టంగా రప్పిస్తున్న ఫీలింగ్. చెట్లు కృత్రిమంగా సృష్టించిన ఫ్యాన్ గాలికి ఊగుతున్నాయి, కానీ సహజంగా నవ్వు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆహ్లాదమైన పరిమళం పెదవులు విచ్చుకునేలా చేస్తున్నాయి. పువ్వులు నవ్వుల్లా పెదవులు తెరుచుకున్నట్టున్నాయి. యా హూ అంటూ అరిచాడు లాఫింగ్ ట్రీ. సాకేత్తో కరచాలనం చేస్తున్నట్టు ముందుకు కదిలింది. సక్సెస్, నా ప్రయోగం సక్సెస్. నేను లాఫింగ్ ట్రీని సృష్టించాను, నవ్వును పునఃసృష్టించాను. ఆ గదిగోడలు ప్రతిధ్వనించేలా అరిచాడు సాకేత్. ఆ వార్త ప్రకంపనలు సృష్టించింది, ప్రభంజనమే అయింది, సంచలనాలకు కేంద్ర బిందువు అయింది. పత్రికల పతాక శీర్షికల్లో, టీవీ ఛానళ్లలో, ఎఫ్ఎం రేడియోల్లో ఎక్కడ చూసినా నవ్వు చెట్టు వార్తలు. ప్రజలను ఉద్దేశించి సైంటిస్ట్ సాకేత్ ప్రసంగించారు. అన్ని టీవీ ఛానళ్లు లైవ్ ఇచ్చేశాయి. 30 ఏళ్ల సాకేత్ ప్రసంగం కొనసాగింది రోడ్ల మీద కర్ఫ్యూ వాతావరణం. నా ప్రియమైన ప్రజలారా, నా 20 ఏళ్ల కళ నా 30 ఏళ్ల జీవితానికి సార్థకత. నా జీవితాశయం ఈ లాఫింగ్ ట్రీ. నా చిన్నప్పుడు అప్పుడెప్పుడో కనుమరుగవుతున్న నవ్వు గురించి, విషాదంతో కూడిన నవ్వు మొహంతో మా నాన్న చెప్పిన మాటలు. 5 ఏళ్ల క్రితం మృత్యుమొహంలో ఉండి కూడా మరణం అనివార్యమని, క్యాన్సర్ తనను కవళించేస్తుందని, గంటల్లో చావు తథ్యమని తెలిసి ప్రపంచంలోని చివరి చిరునవ్వును తన పెదవుల మీదకు తెచ్చుకుని నా మొహంలో నవ్వు చూడాలని తప్పించిన నా పద్మక్క చివరి కోరిక ఈ లాఫింగ్ ట్రీ. ప్రియమైన ప్రజలారా, మీలో చాలామందికి నవ్వు గురించి తెలియదు. నవరసాల్లో నవ్వు అదే హాస్య రాజసం కనుమరుగైపోయింది. ఒకప్పుడు మా రోజుల్లో ఇలా నవ్వుకునేవాళ్ళం అని మీ పెద్దవాళ్ళు చెప్తే విని రోజులవి. కారణం కెరీరు, డబ్బు పట్ల విపరీతమైన ప్రేమ, స్వార్థం, హింస ప్రవృత్తి. చెట్లు నాశనం చేసి పర్యావరణాన్ని పాడు చేసుకుని దానికి శిక్షగా విపరీతమైన కాలుష్యాన్ని ఎలా అనుభవిస్తున్నాం. అలాగే నవ్వును మాయం చేసుకుని, ఆనందాన్ని దూరం చేసుకుని మనం యాంత్రికంగా బతుకుతున్నాం. మన నవ్వితే ఇంటర్ఫెరాన్ గామా అనే రసాయనం వెలువడి మన ఆయుష్ను పెంచుతుంది. యునీతిక సెంట్రల్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ హాజీ మెకిమిటా బృందం నిర్వహించిన అధ్యయనంలో నవ్వు ఔషధంలా పనిచేస్తుందని వెల్లడైంది. జపాన్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం నవ్వు వల్ల శరీరంలోని ఎలర్జీలు నయమవుతాయని, డెర్మటైటిస్ వంటి ఇబ్బందులతో పాటు వెన్ను నొప్పి, కీళ్ల బాధలు తొలగించవచ్చని, ఇది నవ్వు ద్వారా తగ్గించవచ్చని డాక్టర్ కిమాత అంటున్నారు. ఇది దాదాపు 35 ఏళ్ల కిందట విషయం. ఇప్పుడు ఆ నవ్వే తెలియకుండా పోయింది. 33 ఏళ్ల క్రితం ఓ పత్రికలో కనుపడట లేదు అనే కథ వచ్చింది. అందులో నువ్వు కనపడటం లేదని హీరో ప్రకటిస్తాడు, నవ్వు కనపడటం లేదని. కనపడిన నవ్వును వెతికి తెమ్మని పోలీసులను ఆశ్రయిస్తాడు. అప్పుడు ఆ కథ చదివి మరీ ఇంత చోద్యమా, ఇంత అడ్వాన్సా అనుకున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. అందుకే ఇన్నేళ్ళు పరిశోధించి లాఫింగ్ ట్రీని కనిపెట్టాను. ఓ చిన్న నవ్వు మొక్కను మీ ఇంట్లో నాటండి, దీనికి నీళ్లు అవసరం లేదు. ఈ మొక్కను పాతిన ప్రదేశం చుట్టూ ఇంటిలిపాది చేరి నవ్వాలి. ఎలా నవ్వాలో నేను వీడియో క్లిప్పింగుల ద్వారా చూపిస్తాను. నీళ్లతో, గాలితో మొక్క ఎలా పెరుగుతుందో మీ నవ్వుతో ఈ లాఫింగ్ ట్రీ అలా పెరుగుతుంది. ఈ లాఫింగ్ ట్రీ పెరిగి పెద్ద అయ్యే కొద్దీ మీ ఇంట్లో పువ్వు పరిమళం మొదలవుతుంది. చెట్టుకు సమీపంలో ఉన్న వారికి లాఫింగ్ సెన్సేషన్ మొదలై
ఆటోమేటిక్గా నవ్వొస్తుంది. లాఫింగ్ ట్రీ పళ్ళు మీ నవ్వు ఆయుష్ను పెంచుతాయి. ఈ లాఫింగ్ ట్రీ మొదటి మొక్క మన ముఖ్యమంత్రి చేతుల మీదుగా అసెంబ్లీ ఆవరణలో నాటిద్దాం. చప్పట్లు. ఓ ఇంటి ముందు దృశ్యం. లాఫింగ్ ట్రీ మొక్క నాటి ఇంటిల్లి బాది ఆ మొక్క చుట్టూ చేరి హి 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 హో 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 అంటూ నవ్వుతున్నారు. మరో చోట మరో దృశ్యం. లాఫింగ్ ట్రీ చెట్టు కింద ఇద్దరు ప్రేమికులు. అబ్బో నువ్వెంత బాగుందో, రోజు ఈ లాఫింగ్ ట్రీ కింద కూర్చుని నవ్వుతూ ప్రేమించుకుంటూ అనుకుంటున్నారు ఇంకో చోట. ఫ్యాక్షనిస్టులు తమ మారణాయుధాలు లాఫింగ్ ట్రీ పక్కనే పాతిపెట్టి మనస్ఫూర్తిగా నవ్వుతూ ఈరోజు ఈ టెన్షన్, హింసలు, రక్తపాతాలు వదిలేద్దాం అంటూ శత్రుపక్షంతో చేతులు కలిపి హాయిగా మనసారా నవ్వుకుంటున్నారు. తెలివైన బిజినెస్ పీపుల్ లాఫింగ్ ట్రీ పళ్లను విదేశాలకు ఎగుమతి చేసే బిజీలు తలమునకలైపోయారు. లాఫింగ్ ట్రీ పెర్ఫ్యూమ్స్ మార్కెట్లోకి వచ్చాయి. లాఫింగ్ ట్రీ టాల్కమ్ జ్యూసులు ఒక్కటేమిటి, అన్ని రకాల లాఫింగ్ ట్రీ వస్తువులు మార్కెట్లోకి చేరాయి. చివరికి లాఫింగ్ ట్రీ చెక్కతో చేసిన మంచాలు కూడా. లాఫింగ్ ట్రీ పేటెంట్ సంపాదించుకోలేకపోయామని ఒక అగ్రరాజ్యం కుళ్ళుకుంటోంది. దట్ ఈజ్ ఇండియా. భారత్ను చూసి ఒక ఇంట్లో మొదలై వీధిలో కొనసాగి ఊరిలో పాకి పట్టణాలకు వ్యాపించి రాష్ట్రాల ఎల్లలు దాటి దేశాలు చుట్టి రావడానికి లాఫింగ్ ట్రీ వికసిత మందస్మిత వదనంతో ఆయత్తమవుతోంది. ఆ సమయాన తన ల్యాబ్లో సాకేత్ డైరీలో ఇలా రాసుకున్నాడు. ఓ విధాత, మనుషుల పెదవుల మీద నవ్వు సృష్టించావు. ఆ మనుషులు ఈ నవ్వును దూరం చేసుకున్న క్షణాన తిరిగి ఆ నవ్వును పునఃసృష్టించే అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ సృష్టి ఉన్నంత వరకు ఈ నవ్వును మనుషుల పెదవుల నుంచి దూరం చేయకు. సర్వే నవ్వే జనో దీర్ఘాయుషుతో సుఖనియో భవంతు. సాకేత్ నవ్వుని పునఃసృష్టించి ఇప్పుడు మరో ప్రయోగం మొదలెట్టాడు. మనుషుల్లో అడుగంటిన మానవత్వాన్ని పునఃసృష్టించడమే ఆ ప్రయోగ లక్ష్యం. 2007లో రాసిన ఈ కథ ఇప్పటికీ నవ్వు ప్రాముఖ్యతని, నవ్వలేని మనలోని చాలామంది నిర్లిప్తతను చెప్తుంది. అంకితం, మనసారా నవ్వించే వాళ్ళకి లక్షల వయసున్న నవ్వుకి అంటున్నారు రచయిత. అదండి, అంటే ఈ కథ హాస్యకథ అనటం కంటే ఈ కథ హాస్యానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మనకు చెప్తోంది. దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ చెప్తోంది. అది మనం మర్చిపోతున్నాం. ఈ మధ్యన మనం సంపాదించే హడావిడిలో పడి అసలు విషయాలు మర్చిపోతున్నాము, నవ్వటం మర్చిపోతున్నాము. దానివల్ల అనారోగ్యాల పాలవుతాము, మనసుకు తృప్తి ఉండదు, సంతృప్తి ఉండదు, ఇలాగ ఆరోగ్యం కూడా ఉండదు. ఇవన్నీ ఆయన మనకు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఆయన చక్కని ఒక మాట అన్నారు. ఏమిటంటే, ఆ హాస్య పాత్రలు వేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు సాంఘిక పాత్రలు వేస్తున్నారు, విషాద పాత్రలు వేస్తున్నారు, కుటుంబ పాత్రలు మోస్తున్నారు. సో అలాంటి వాళ్ళు అలా వెళ్ళిపోయేదానికి చివరికి మనం నవ్వటం మర్చిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఆల్రెడీ ఆయన అన్నది కరెక్టే, ఆ పరిస్థితి వస్తుంది. ఎప్పుడో ఓల్డ్ సినిమాలు పెట్టుకుని చూసి నవ్వుకోవటమే కానీ ఇప్పట్లో సినిమాల్లో అంత ఆరోగ్యకరమైన హాస్యం అయితే కనపడటం లేదు. సో ఆ హాస్యం అలా మాయమవుతోంది అనే దాన్ని ఉద్దేశించి ఊహించి రాసినటువంటి కథ. ఇంకోటి ఏంటంటే, హాస్యానికి ఉన్న ఇంపార్టెన్స్ ఆయన క్లియర్గా చెప్పగలిగారు ఆ కథలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.